నమస్తే. మేము బిఎస్ మక్త నుంచి వచ్చినాం. సీఎం క్యాంప్ ఆఫీస్ ఆపోజిట్ లోనే ఉంటాము. బాగానే చూసుకుంటున్నాడు. నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్యం వచ్చింది. పరిపాలన అయితే బాగానే నడుస్తుంది. ఇంకా ముందుకు కూడా ఇట్లానే జరగాలని చూస్తున్నాము. ఇంకా కేసీఆరే వస్తాడని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే అందుబాటులోనే ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఏది చెప్పినా ఆయన దగ్గరికి మేము వెళ్తాము. ఆయనకు ఫోన్ చేసి అన్న ఇలాంటి పరిస్థితి ఉందంటే తన కూడా వచ్చేస్తాడు. మా కార్పొరేటర్ కూడా వస్తుంది. ఇంతకుముందు మా నారాయణమ్మ కూడా కార్పొరేటర్గానే ఉండే. ఆమె ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా రాబోయే సూచనలు ఆమె కూడా మళ్ళీ కార్పొరేటర్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇక అదైతే చెప్పలేము సార్. మేము మాకైతే ఎట్లయినా మాకు మేమైతే మేము తెలంగాణకే అనుకుంటున్నాం అని కేసీఆర్ అనే. విజయరెడ్డితో మాకు ఎలాంటి హెల్ప్ లేదు మాకు. అదే అప్పుడు అని వాళ్ళ డాడీ ఉన్నప్పుడు చాలా చేసిండు మాకు. కరెంట్ సౌకర్యం చేసిండు. స్తంభాలు లేకుంటే స్తంభాలు వేయించిండు. అప్పుడు పీజేఆర్ మంచి పనులు చేసిండు. అప్పుడు మంచిగానే చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు ఈయన కూడా చేసిండు కదా. మరి ఇద్దరు కళ్యాణ లక్ష్మి అంటే ఇద్దరు కూతుర్లకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఈయనకు కూడా సపోర్ట్ చేయాలి కదా మళ్ళా.